friends, ee roju manam Euler's graph or Eularian graph anana anachu lekapothe inkokati Hamilton graph gurinchi kuda chuddamu inka oka problems kuda cheptanu dantlo vinandi clear ga okana andaru na channel ni subscribe cheyandi like cheyipothe like cheyandi share cheyandi inga meer subscribe cheyipoyina paraledu mee friends ki share cheyandi vaallu tension lo unnaru exams kada andarki selfish ga avakunda selfless ga ayi మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్, ఓకేనా? ఓకే, ఇంకా పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి. ఓన్లీ సింగిల్ పీడిఎఫ్ 49 rupees. నేను పీడిఎఫ్ కొనుక్కోలేను, నా దగ్గర మనీ లేవు అన్నవాళ్ళు వీడియోస్ చూడండి, ఓకేనా? ఇంకా మీకు జేఎన్టీహెచ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను, జేఎన్టీహెచ్ వాలా అనే లింక్, ఆ లింక్లో ఫాలో అవ్వండి, అప్డేట్స్ని తెలుసుకొని ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఓకే ఓకే, చూడండి ఇప్పుడు క్వశ్చన్ అనేది Euler's path or Euler circuit ana anochu dinni. A closed walk which visited every edge of the graph exactly once. Asaliki Euler's circuit ante entidi, idu ela untadi? Closed path ga, closed walk idi. Inga idu ela untadi? Only okka sari edge anedi visit avvali, okay na? Edge ante entidi? ఇది ఎడ్జ్, ఇది వర్టెక్స్. ఇక్కడ ఉన్నదేమో వర్టెక్స్, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెస్, ఇదేంటిది మధ్యలో అది ఎడ్జ్, ఓకేనా? ఒక్క ఎడ్జ్ మాత్రమే ఒక్కసారే రిపీట్ అవ్వాలి, చాలాసార్లు రిపీట్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ వన్స్, ఇది ఒకసారి అయిందనుకోండి మళ్ళీ రెండోసారి అవ్వకూడదు ఈ సేమ్ ఎడ్జ్, ఓకేనా? అర్థమైందా? ఇది నెక్స్ట్ యూలర్స్ గ్రాఫ్ ఆర్ ఇలేరియన్ గ్రాఫ్ అయిన అనొచ్చు. ఐలర్స్ కూడా అంటారు దీన్ని, ఓకేనా? నేనైతే యూలర్స్ అంటాను. ఏ గ్రాఫ్ జీ ఈ సెట్ టు బి ఏ ఈ సెట్ టు బి యూలర్స్ గ్రాఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ కంటైన్స్ యూలర్స్ సర్క్యూట్ ఆర్ సైకిల్. ఇది ఇదేంటిది యూలర్స్ గ్రాఫ్? యూలర్స్ గ్రాఫ్లో మనకి యూలర్స్ సర్క్యూట్ అనేది కంటైన్ ఉంటుంది, ఓకే, ఉంటుంది. విజిట్ ఈచ్ ఆఫ్ ద గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే మనకి విజిట్ అవ్వాలి ఒక ఎడ్జ్, మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. చూడండి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ వర్టెక్స్ ఆర్ సేమ్. వర్టెక్స్ అనేవి అంటే మనం ఇట్లాగా వెళ్తాం కదా, ఇదిగోండి ఇది ఇది సేమ్గా ఉండాలి స్టార్టింగ్ ఎండింగ్ అని చెప్తున్నారు అంతే, ఓకేనా? వర్టిసెస్ కెనాట్ బి రిపీటెడ్ అండ్ ఎన్ ఎడ్జ్ సారీ వన్ మినిట్ వర్టెక్స్ కెన్ బి రిపీటెడ్ అండ్ ఎడ్జ్ కెనాట్ బి రిపీటెడ్. చూడండి, ఈ వర్టెక్స్ వి వన్ అనేది ఒకసారి వచ్చింది అనుకో మళ్ళీ వర్టెక్స్ రావచ్చు, కాకపోతే ఈ ఎడ్జ్ ఉందనుకో ఈ అనేది మళ్ళీ రాకూడదు. ఈ వన్ వచ్చిందనుకో మళ్ళీ ఈ టూ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అలా రావాలి, మళ్ళీ ఈ వన్ రాకూడదు. ఒకసారి వస్తే ఇంకా దాన్ని క్లోజ్ చేయాలి అక్కడ నుంచి, ఓకేనా? అర్థమైందా? ఓకేనా గాయ్స్, ఇప్పుడు చూడండి క్లోజ్డ్ వాక్ అండ్ కనెక్టెడ్ గ్రాఫ్. ఇది ఎలా ఉండాలి? క్లోజ్గా ఉండాలి, కనెక్టెడ్ ఉండాలి అన్ని అన్ని ఎడ్జెస్ అన్ని వర్టెక్స్ అనేవి, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఇదేంటిది, ఇది ఒక గ్రాఫ్ ఏబిసిడిఈ, ఇది ఎలా ఉంది? క్లోజ్డ్ సర్క్యూట్స్లో ఉంది కదా, సో ఉంది సార్. తర్వాత చూడండి యూలర్స్ పాత్. యూలర్స్ పాత్ ఎలా ఉంది మనకి? మనకి ఇదిగోండి యూలర్స్ పాత్లో ఫస్ట్ అండ్ లాస్ట్ సేమ్గా ఉండాలి అని చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఒకసారి రిపీట్ అయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదే డీ రావాలి, ఓకేనా? మళ్ళీ ఎడ్జెస్ అనేవి ఉండాలి, ఇంకా సేమ్ దగ్గర మనకి ఏదైనా ఒకసారి గుర్తుంచుకొని యూలర్స్ అంటే మనకి ఎడ్జెస్ అని గుర్తు రావాలి. హామిల్టోన్ అంటే ఏంటి? వర్టెక్స్, ఓకేనా? ఓకేనా గాయ్, సో ఇక్కడ చూడండి పాత్ ఎలా ఉంది? ఏ నుంచి బీకి వెళ్తుంది, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డీకి వచ్చింది, డి నుంచి ఈకి వచ్చింది, ఈ నుంచి సి వచ్చింది, సి నుంచి ఏ వచ్చింది. సో ఇక్కడ ఏమైంది? అన్నీ ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో అన్ని ఎడ్జెస్ అనేవి మనకి ఇక్కడ రిపీట్ అయినాయా? ఏమి రిపీట్ అవ్వాలా, ఓన్లీ మనకి ఏమైంది ఎడ్జెస్ అనేవి అన్నీ వచ్చాయి, ఓకేనా? అర్థమైందా? ఒక్కటేసారి ఒక్క ఎడ్జ్ మాత్రమే వచ్చింది, ఒకటే మళ్ళీ రిపీట్ అవ్వలేదు, ఓకేనా? దీన్ని ఏమంటాము? యూలర్స్ పాత్. చూడండి ఏ టు బి, ఇది ఏ అనేది ఒక వర్టెక్స్, బి అనేది వర్టెక్స్, సి వర్టెక్స్, డి కూడా ఒక వర్టెక్స్, ఈ కూడా వర్టెక్స్, ఓకేనా? మనకి మనకి ఎడ్జ్ అంటే ఏంటిది? బి. ఇక్కడ నుంచి ఇది ఒక బి, బి నుంచి సికి ఒక ఎడ్జ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్, ఇవన్నీ ఎడ్జెస్ మొత్తం మనకి ఎలా వచ్చింది? సింపుల్గా మనకి అర్థమైందా ఇది? ఐ థింక్ అర్థమైంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ పాత్. ఇదేంటిది? ఇది కూడా సర్క్యూట్ లాగే మొత్తం క్లోజ్ అయిపోయింది. సో చూడండి ఇది ఒక ఎడ్జ్. ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి వర్టెక్స్ చెప్తాను. ఏ ఒక వర్టెక్స్, బి అనేది ఒక వర్టెక్స్, సి అనేది ఒక వర్టెక్స్, డి అనేది ఇంకొక వర్టెక్స్, అండ్ ఇది ఈ అనేది కూడా ఒక వర్టెక్స్. ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో
D nunchi start chestunnamu D D same ravali starting ending vertex anevi so D nunchi A ki vellam oka oka edge A nunchi C ki oka edge C nunchi D ki oka edge C nunchi E ki oka edge E nunchi B ki oka edge B nunchi D ki oka edge okayna ippudu manaki ela vachindi D nunchi A nunchi C C nunchi E E nunchi B B nunchi D ఓకేనా అర్థమైందా ఇది యూలర్ సర్క్యూటే కదా యూలర్స్ గ్రాఫే కదా సో అర్థమైంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి యూలర్స్ గ్రాఫ్లో మనకి క్లోజ్డ్ వాక్ ఉండాలి విజిట్ ఎవ్రీ ఎడ్జ్ ఓన్లీ వన్స్ కనెక్టెడ్ గ్రాఫ్ కనెక్ట్ అయి ఉండాలి సో ఇది చూడండి ఎలా వచ్చింది ఏంటో ఇక్కడ ఇది ఎలా ఉంది ఏ ఒక ఎన్ని వర్టెక్సెస్ ఉన్నాయో చెప్దాం ఏ ఒక వర్టెక్స్ బి అనేది ఒక వర్టెక్స్ డి వర్టెక్స్ అండ్ సి కూడా వర్టెక్స్ ఈ కూడా వర్టెక్స్ ఇది ఎలాగ పాస్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఏ నుంచి బికి వెళ్ళాం బి నుంచి ఈకి వచ్చాం ఈ నుంచి డి సికి వచ్చాం సి నుంచి బికి వచ్చింది బి నుంచి ఈకి ఈ నుంచి ఏ సో మనకి ఇక్కడ ఏమైనా అన్ని ఎడ్జెస్ అనేవి కవర్ అయిపోయా లేవా కవర్ అయ్యాయి సో ఇప్పుడు ఏంది ఇది ఏ టు బి అనే ఒక ఎడ్జ్ బి టు ఈ అనేది ఇంకొక ఎడ్జ్ ఈ టు సి అనేది ఒక ఎడ్జ్ అండ్ సి టు డి అనేది ఒక ఎడ్జ్ డి టు ఈ అనేది ఒక ఎడ్జ్ ఈ నుంచి ఏకి ఒక ఎడ్జ్ ఓకేనా అర్థమైందా ఏ ఇది స్టార్టింగ్ ఎండింగ్ వర్టెక్స్ అనేవి సేమ్గా ఉన్నాయి సో దీని ఏమంటాము యూలర్స్ గ్రాఫ్ అంటారు ఓకే యూలర్స్ గ్రాఫ్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎడ్జెస్ అనేది ఓన్లీ వన్స్ రిపీట్ అవ్వాలి ఓకేనా ఓకే హెమిల్టాన్ పాత్ అంటే ఏంటిది చూద్దాం ఫస్ట్ మనం హెమిల్టాన్ గ్రాఫ్ చూసే ముందు హెమిల్టాన్ పాత్ అంటే ఏంటంటే చూడండి ఎవ్రీ వర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ విల్ బీ విజిటెడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ హెమిల్టాన్ పాత్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి హెమిల్టాన్ పాత్లో మనకి వర్టెక్స్ ఉంటాయి కదా వర్టెక్స్ ఓన్లీ వర్టెక్స్ చూడాలి అక్కడ ఏం చూసాం ఎడ్జ్ ఎడ్జ్ అనేది ఓన్లీ ఒకసారి రావాలి ఎడ్జ్ అనేది అంటే ఒకటేసారి మనకి విజిట్ అవ్వాలి ఒక ఎడ్జ్ ఒకసారి మళ్ళీ ఎడ్జ్ రిపీట్ అయిన ఒకటే ఒకసారి వస్తే మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు సో దాన్ని యూలర్స్ అంటాము ఇక్కడైతే మనకి వర్టెక్స్ అనేది కూడా రిపీట్ అవ్వకూడదు ఓకేనా ఈ పాత్లో హెమిల్టాన్ పాత్లో ఒకవేళ హెమిల్టాన్ సర్క్యూట్లో మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ అనేది వర్టెక్స్ అనేది రిపీట్ అవ్వచ్చు ఫస్ట్ ఏది వచ్చిందో లాస్ట్కి అదే వస్తే ఏం కాదు మధ్యలో అయితే రాకూడదు ఏ ఇక్కడ వచ్చింది అనుకో మధ్యలో ఏ రాకూడదు ఓకేనా ఓకే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టీసెస్ మస్ట్ బీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి హెమిల్టాన్ పాత్లో డిఫరెంట్ అలే ఉండాలి వర్టెక్స్ అనేవి ఓకేనా సో ఇప్పుడు మనం వర్టెక్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు కాబట్టి చూద్దాము ఏ బి సి డిఈ సో ఇంతవరకు అయిపోయింది మరి కాకపోతే ఈ ఎడ్జ్ మనం ఏం కౌంట్ ఈ ఎడ్జ్ అనేది ఏం చేయాలి ఇక్కడ మనకి ఎడ్జెస్ కాదు ఓన్లీ వర్టెక్స్ ఏ అనేది ఒక వర్టెక్స్ బి అనేది ఒక వర్టెక్స్ సి అనేది ఒక వర్టెక్స్ ఎడ్జ్ అంటే ఏంటిది ఏ నుంచి బికి ఒక వర్టెక్స్ ఈ నుంచి డి ఇట్లా ఈ వర్టెక్స్లు మాత్రం చూడాలి ఓకేనా ఇప్పుడు మనకి చూసాం కదా ఏ బి సి డి ఈ ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు హెమిల్టాన్ సర్క్యూట్ చూద్దాం హెమిల్టాన్ సర్క్యూట్ ఎలాగా ఈచ్ వర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ మస్ట్ బి విజిటెడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఎక్సెప్ట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద వర్టెక్స్ ఈజ్ సేమ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వర్టెక్స్ అనేవి ఓన్లీ ఒకసారే రిపీట్ అవ్వాలి ఏ ఒకసారి రిపీట్ అయిందనుకోండి మళ్ళీ ఏ రిపీట్ అవ్వకూడదు మిడిల్లో బట్ ఏ అనేది ఫస్ట్లో అండ్ లాస్ట్లో సేమ్గా ఉండొచ్చు ఓకేనా ఇదిగోండి హెమిల్టాన్ సర్క్యూట్ అన్న హెమిల్టాన్ గ్రాఫ్ అన్న ఒకటే ఒకటి గుర్తుంచుకోండి ఏ గ్రాఫ్ జీఈ సెట్ టు బి ఏ హెమిల్టాన్ ఎన్ ఎన్ గ్రాఫ్ ఇఫ్ ఇట్ ఈస్ కంటైన్ హెమిల్టాన్ సర్క్యూట్ హెమిల్టాన్ సర్క్యూట్ ఉందనుకోండి ఇది కూడా హెమిల్టాన్ గ్రాఫ్ అయ్యిద్ది అని చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఏ మనకు ఓన్లీ వర్టెక్సే చూడాలి ఏ అనే ఒక వర్టెక్స్ బి అనేది ఒక వర్టెక్స్ సి అనేది ఒక వర్టెక్స్ అండ్ సి అనేది ఒక వర్టెక్స్ అండ్ డి అనేది ఒక వర్టెక్స్ ఎడ్జెస్ అంటే ఏంటివి ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ సో ఓకేనా క్లియరా సో మనం ఇప్పుడు వర్టెక్స్ మాత్రమే చూడాలి హెమిల్టాన్లో ఓకేనా ఒకసారి హెమిల్టాన్లో ఒకసారి రిపీట్ అయిందనుకో మళ్ళీ ఆ వర్టెక్స్ అనేది ఏ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు బి ఈ అనేది ఒక మళ్ళీ ఒకసారి వచ్చిందనుకోండి ఇంకోసారి రాకూడదు ఓకేనా ఒకటేసారి అవ్వాలి బట్ ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ అయితే సేమ్ ఉండొచ్చు మీ ఇష్టం అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా హెమిల్టాన్ గ్రాఫ్లో అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఏ నుంచి బి నుంచి సి నుంచి డి నుంచి ఈ అంటే ఇవన్నీ డి ఈ నుంచి ఏ సో బట్ ఈ మిడిల్లోనే మనం కౌంట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ బి మళ్ళీ రిపీట్ అయ్యింది కదా అందుకనే మనం ఏం చేసామో ఇట్లాగా చూసాము అవుటర్లో ఓకేనా ఏ అనేది ఒక వర్టెక్స్ బి అనేది ఒక వర్టెక్స్ సి అనేది ఒక వర్టెక్స్ డి అనేది ఒక వర్టెక్స్ డి నుంచి ఈకి ఒక వర్టెక్స్ అండ్ ఈ నుంచి ఈ కూడా ఓకేనా ఇవన్నీ వర్టెక్సెస్ మనం రాసాము ఏ అనేది ఒక వర్టెక్స్ బి సి అండ్ డి అండ్ ఈ అండ్ ఏ ఓకేనా అర్థమైందా వర్టెక్స్ అనేవి సో ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి ఏ బి
సిఈడిఈ ఇది కూడా సేమ్ ఇదే ఏమీ లేదు కాకపోతే ఇట్లాగా తిరిగి ఉందంతే ఏ బిసిడిఈ ఒక ఇక్కడ వర్టెక్స్లు ఏమున్నాయి ఏ ఒకటి ఉంది బి ఒకటి ఉంది సి ఒకటి ఉంది డి ఒకటి ఉంది ఈ ఉంది ఒకని ఎడ్జెస్ అంటే ఏంటివి ఏ నుంచి బి ఒకటి ఈ నుంచి డి డి ఏ నుంచి ఈ డి నుంచి సి నుంచి బి అండ్ బి నుంచి డి బట్ మనం ఇక్కడ ఏం చూడాలి ఓన్లీ వర్టెక్స్ ఒకసేసారి రావాలి స్టార్టింగ్ ఎండింగ్ రావచ్చు సేమ్ వర్టెక్స్ ఓకేనా ఏ వస్తే ఏ రావాలి ఇక్కడ ఏ నుంచి బి ఏ టు బి బి నుంచి సి అనేది వర్టెక్స్ కదా సి నుంచి డి కూడా ఒక వర్టెక్స్ బట్ ఇట్లాగా మనం చేయకూడదు ఎందుకంటే మళ్ళీ ఇది చేసామనుకోండి ఈ వర్టెక్స్లో మళ్ళీ రిపీట్ అవుతాయి కదా బిడి అనేది అందుకు ఓకేనా డి నుంచి ఈ ఏ కూడా వర్టెక్స్ ఓకేనా అర్థమైందా సో గైస్ ఇక్కడ మనకి యులేరియన్లో ఆడ్ డిగ్రీ రాకూడదు బీకి 3 ఉంది కదా 3 అనేది ఆడ్ డిగ్రీయే కదా సో ఇక్కడ మళ్ళీ 3 ఉంది కదా ఇక్కడ కూడా ఆడ్ డిగ్రీయే కదా ఇక్కడ కూడా ఒక ఆడ్ డిగ్రీయే కదా 3 ఉన్నాయి కదా అంటే ఇలాగా ఇక్కడ ఒక ఇట్లా ఆడ్ డిగ్రీసే కదా 3 అనేది రాకూడదు 2 అనేది ఈవెన్ డిగ్రీ బట్ ఆడ్ ప్లస్ ఈవెన్ ఎంత ఆడ్ సో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఆడ్ వచ్చింది కాబట్టి ఇది యులేరియన్ అయితే కాదు ఓకేనా ఇది హెమిల్టాన్ అవ్వుద్ది ఎందుకంటే చెప్తాను చూడండి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు అంటే ఏమనేది గివెన్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ విచ్ ఇది హెమిల్టోనియన్ బట్ నాట్ యులేరియన్ మనం హెమిల్టోన్ని చూపాలి యులేరియన్ ఏంటిది యులేరియన్ అంటే ఏంటి అసలుకి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి యులేరియన్ అంటే ఏంటిది ఓన్లీ ఎడ్జెస్ వస్తాయి అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా సేమ్ ఉంటాయి ఓకేనా ఓకే హెమిల్టోన్లో ఏముంటాయి స్టార్టింగ్ ఎండింగ్ ఎడ్జ్ వర్టెక్స్ అనేవి సేమ్ ఉండవు ఓన్లీ మనం వర్టిసెస్సే చూడాలి ఓకేనా వర్టెక్స్ అంటే ఏంటిది బి అనేది ఒక వర్టెక్స్ ఈ అనేది ఒక వర్టెక్స్ డి అనేది ఒక వర్టెక్స్ డి ఏ ఏసి ఇవన్నీ వర్టెక్స్లు ఓకేనా సో ఇది చూడండి గ్రాఫ్ కంటైన్ హెమిల్టోనియన్ సో గ్రాఫ్లో ఏముంది హెమిల్టోనియన్ ఉంది చూడండి హెమిల్టోన్ అంటే ఏంటిది ఇక్కడ మనం ఓన్లీ వర్టెక్స్లే రావాలి ఒక్కసారే రావాలి వర్టెక్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు ఏ ఒక వర్టెక్స్ బి అనేది ఒక వర్టెక్స్ అండ్ సి అనేది ఒక వర్టెక్స్ డి అనేది ఒక వర్టెక్స్ ఈ అనేది ఒక వర్టెక్స్ ఏ అనేది ఒక వర్టెక్స్ బట్ ఇదంతా రిపీట్ అయింది రావచ్చు హెమిల్టోన్లో లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో వర్టెక్స్ అనేది రిపీట్ అవ్వచ్చు వర్టెక్స్ అంటే ఏంటిది ఓన్లీ ఇవే ఓకేనా ఈ లైన్ కాదు ఇది లైన్ అనేది ఏంటి ఇక్కడ లైన్స్ ఇవి ఎడ్జెస్ అంటాము ఓకేనా ఓకే ఆల్ ద వర్టెక్సెస్ అక్కర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్ వర్టెక్స్ అనేవి ఏంటి ఒకటేసారి రావాలి హెమిల్టోన్లో ఓకేనా హెమిల్టోనియన్లో ఓన్లీ ఒకటేసారి వర్టెక్స్ అనేది రావాలి రిపీట్ అయితే అవ్వద్దు ఇప్పుడు డి వచ్చిందనుకో డి మళ్ళీ రాకూడదు సి వచ్చిందనుకో సి మళ్ళీ రాకూడదు ఈ వచ్చిందనుకోండి మళ్ళీ ఈ రాకూడదు ఎప్పుడైతే స్టార్టింగ్ ఎండింగ్ ఉంది కదా వర్టెక్స్ అవి రావచ్చు ఓకేనా ఆల్సో ద డిగ్రీ ఆఫ్ బి ఈజ్ 3 డిగ్రీ ఆఫ్ బి ఎన్ ఉన్నాయి 3 ఉంది బీకి 3 ఉంది కదా సో ఇదేంటిది ఆడ్ డిగ్రీ ఆడ్ డిగ్రీ కాబట్టి ఇది యులేరియన్ కాదు యులేరియన్లో ఈవెన్ ఉంటుంది ఓకేనా యులేరియన్లో ఈవెన్ ఉంటుంది మీరు ఒకవేళ ఎడ్జెస్ చూసుకోవాలన్నా కానీ ఇక్కడ బి నుంచి సి నుంచి డి నుంచి ఇట్లాగా మళ్ళీ రిపీట్ అవ్వుతున్నాయి ఎడ్జ్ ఇట్లా రావాలంటే రావడానికి కుదరట్లేదు సో మనకి ఎడ్జెస్ అనేవి రిపీట్ అవ్వకూడదు కదా ఒకసారి వస్తే ఒకసారే రావాలి మళ్ళీ ఇట్లాగా రిపీట్ అవ్వకూడదు ఓకేనా సో ఇట్ ఈజ్ నాట్ ఏ యులేరియన్ యులేరియన్లో రిపీట్ అవ్వదు ఇంకా ఆడ్ డిగ్రీ ఉంది డిగ్రీ అంటే తెలుసుగా గ్రాఫ్ ఈజ్ ఏ హెమిల్టోన్ సో హెమిల్టోన్ గ్రాఫ్ ఇది వర్టెక్స్ అన్నీ మంచిగా ఉంది కాబట్టి ఇది హెమిల్టోన్ సో ఇప్పుడు మనం ఏం చూసాము ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ గ్రాఫ్ విచ్ ఈజ్ ఏ హెమిల్టోనియన్ బట్ నాట్ యులేరియన్ మనము హెమిల్టోనియన్ చేయాలి కానీ యులేరియన్ అవ్వద్దు సో మనం ఇప్పుడు ప్రూవ్ చేసామా లేదా చేసాము ఇప్పుడు ఏం చేద్దాము ఎగ్జాంపుల్ ఫర్ ద గ్రాఫ్ విచ్ ఈజ్ ఏ యులేరియన్ బట్ నాట్ హెమిల్టోన్ అనే దానికి చూద్దాం ఓకేనా సో చూడండి గివెన్ ఎన్నో గివెన్ ఏమిచ్చారు మనకి గివెన్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రాఫ్ విచ్ ఈజ్ యులేరియన్ బట్ నాట్ హెమిల్టోన్ మనం ఏం చేయాలి ఇక్కడ యులేరియన్ అని చూపించాలి హెమిల్టోన్ అయితే కాదు అని చూపించాలి సో ఇప్పుడు మనకి బట్ మనకి యులేరియన్లో ఏం చూడాలి ఓన్లీ ఎడ్జెస్ అనేవి చూడాలి వర్టెక్స్ చూస్తే ఏమైంది రిపీట్ అవ్వ ఇదిగోండి హెమిల్టోన్లో ఏముంటుంది వర్టెక్స్ మాత్రమే చూడాలి ఓకేనా వర్టెక్స్ అంటే తెలుసు కదా ఎడ్జెంట్ అసలుకి ఏంటిది వర్టెక్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దని సో ఈ లైన్ ఉంది కదా దాన్ని ఎడ్జ్ అంటాము వీటిని ఏమంటాము వర్టెక్స్ 1 వర్టెక్స్ 2 ఇది ఒక వర్టెక్స్ ఇది ఒక వర్టెక్స్ ఓకేనా అర్థమైంది ఇప్పుడు మీకు క్లియర్గా ఓకే సో నేను నా ఓన్గా ఒకటి తీసుకున్నాను గ్రాఫ్ ఇట్లా తీసుకొని ఏ ఒకటి బి ఒకటి సి ఒకటి డి ఒకటి ఈ ఒకటి అని నేను ఇట్లా పెట్టాను పెట్టిన తర్వాత దీన్ని ఎలాగా ఫస్ట్ మనం యులేరియన్ చూద్దాము గ్రాఫ్ కంటైన్స్ ద యులేరియన్ సైకిల్ ఇది ఎలా ఉంది సైకిల్గానే ఉంది కదా సైకిల్గానే ఉంది కదా ఉంది సో ఇప్పుడు మనకి చూద్దాము ఏ
ఏనేదొక యులేరియన్ లో ఏం చూడాలి, ఎడ్జెస్ చూడాలి. ఎడ్జెస్ అనేవి మళ్ళీ ఒకసారి వస్తే మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. ఎడ్జెస్ అంటే ఇప్పుడు ఏబి వచ్చింది అనుకో ఒకసారి, ఈ ఏబి అనేది మళ్ళీ రాకూడదు. బీసీ ఒకసారి వచ్చింది అనుకో, బీసీ మళ్ళీ ఇంకో రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? ఎడ్జెస్ అనేవి, ఎడ్జెస్ అంటే ఇవి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, ఏ బి ఒక ఎడ్జ్, మళ్ళీ బి నుంచి సికి ఒక ఎడ్జ్, సి నుంచి డికి ఒక ఎడ్జ్, అండ్ డి నుంచి బికి ఒక ఎడ్జ్, అండ్ బి నుంచి ఈకి ఒక ఎడ్జ్, ఈ నుంచి ఏకి ఒక ఎడ్జ్. సో మీకు అర్థమైందా ఇప్పుడు? సో మనకి ఇప్పుడు ఏమైనా ఎడ్జ్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది సేమ్గా ఉండొచ్చు. ఓకేనా గాయస్? ఓకే. సో ఇప్పుడు మనకి ఇదేంటిది, మనకి ఇదేంటిది, యులేరియనే కదా. మనకి ఏమైనా ఎడ్జ్ అనేది ఇక్కడ రిపీట్ అయినట్టుందా? ఏమీ లేదు. ఈ ఏబి మళ్ళీ ఎక్కడైనా కనపడుతుంది, ఇక్కడ ఏబి వచ్చింది, ఏబి ఎక్కడైనా కనపడతా కనపడట్లేదు. సో ఇలాగా నెక్స్ట్ చూడండి, ఆల్ ద ఎడ్జెస్ అక్కర్స్ ఎగ్జాక్ట్లీ వాన్స్. మనకి ఎడ్జెస్ అనేవి ఎలా రావాలి? ఈ ఏబి ఒక ఎడ్జ్ కదా, ఆ ఎడ్జ్ అనేది ఒక్కసారి రావాలి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే. వీ కెనాట్ ఫైండ్ హెమిల్టాన్ సైకిల్ యాజ్ ఏ వర్టెక్స్ బి. ఈ బి ఈజ్ ఏ రిపీటెడ్ ట్వైస్. ఇక్కడ చూడండి, బి అనేది ఇక్కడ రిపీట్ అయిందా లేదా? దీంట్లో మీరు చూసారనుకోండి, దీంట్లో మీకు బి అనేది, బి అనేది ఏంటి ఇక్కడ వర్టెక్స్, ఏ బి సి డి ఈ బిఈ, బి అనేది మళ్ళీ వచ్చింది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి వర్టెక్స్ అనేవి రిపీట్ అవుతుంది. బి అనేది ఒక వర్టెక్స్ కదా, ఇక్కడ ఏబి ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వర్టెక్స్ అనేది వస్తుంది. వర్టెక్స్ అంటే ఏంటిది? ఏ ఒక వర్టెక్స్, సి అనేది ఒక వర్టెక్స్, అది ఒకనే వర్టెక్స్ చివరి ఉంటాయి. సో గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ హెమిల్టోన్ గ్రాఫ్, ఈజ్ ఏ యులేరియన్ బట్ నాట్ హెమిల్టోన్ గ్రాఫ్. అర్థమైందా గైస్? అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో లైక్ 1-1 లైనా 1-2 లైనా 2-1 లైనా బ్యాక్లాగ్స్ అయితే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్. ఇంకా పీడిఎఫ్స్ కావాలి అని వాళ్ళు కొనుక్కోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.